వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, గత 16 నెలలుగా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడుల పట్ల గట్టిగా చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈరోజు ప్రజలు దీక్షలు చేస్తూ రోడ్డు మీదకి రావడం జరిగిందన్నారు. పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాలు ధ్వంసం చేసినా పట్టించుకోలేదని, అదేవిధంగా కొండబిట్రగుంటలో వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం చేయడం అంతర్వేది ఘటన దారుణమన్నారు. గత 16 నెలలుగా అనేక దేవాలయాల మీద దాడులు చేయడం జరిగింది. ప్రభుత్వం మరి దాడులన్నింటి కూడా సీరియస్గా తీసుకోకుండా మరి సింపుల్గా ఏదో కేసులు పెట్టి బయటికి పెట్టడం తప్పించి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయని చెప్పి పూర్తిగా ఎంక్వైరీ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. మరి పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాలు ధ్వంసం చేసినా పెద్ద పట్టించుకోలేదు. బెట్రగుంటలో మరి వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టినా పట్టించుకోలేదు. మొన్న అంతర్వేదిలో రథం తగిలినప్పుడు మరి గట్టిగా సీరియస్గా మరి అని పార్టీ రియాక్ట్ అవ్వటం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా రియాక్ట్ అవ్వటం, మేము సీఈబీకి కూడా అడగటం జరిగింది. దాని మీద సీబీఐకి వేసి వేళ చేతులు దులుపుకునే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మరి కేసు నీరు గారిపోయింది, మరి మాకు యంత్రాంగం ఉందని చెప్పి పోలీస్ యంత్రాంగం మరి కేసు ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటే ఏదో ఎంక్వైరీ చేయకుండా పిచ్చోడు తగలబెట్టి ఉంటాడో లేదా తేను పెట్టడం తగిలేడు ఉంటుందని చెప్పి తప్పుకునే పరిస్థితి కనపడ్డది. దాని మీద సీబీఐకి అడగడం జరిగింది, సీబీఐ కూడా అప్పచెప్పారు. అయినా ఇవాళ ప్రభుత్వం సిద్ధచూసి కావాలి, ఎందుకంటే నిరూపించుకోవాలి ఇవాళ ఇదే దాడులు తర్వాత కూడా మరి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే మరి సింహాచలం అప్పన్న దేవస్థానం ట్రస్ట్ బోర్డు మార్చడం కానీ, అలాగే అక్కడ మరి కార్యక్రమాలు గోవులు చనిపోవడం కానీ, మరి అక్కడే భూములు కూడా లాక్కోవాలి పెద్ద ఎత్తున అని చెప్పి ప్లాన్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే హిందూ దేవాలయం మీద దాడి చేసే పరిస్థితి ప్రభుత్వం కనపడుతుంది. కనుక మా డిమాండ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే, ఇవాళ 4 రోజులుగా కార్యక్రమం చేపట్టి ప్రజల చైతన్యం తీసుకొచ్చి హిందూ దేవాలయం కాపాడాలి. మరి అంటే అందరూ కూడా ఏ మతం అయినా మన ఆదరించవచ్చు, ఎవరి మతం ఆదరించవచ్చు, కానీ ఓ మతం మీద పనిగట్టిన దాడి చేసే పరిస్థితి ఉండకూడదు. కనుక దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవట్లేదు. కనుక ఇవాళ ప్రజల చైతన్యం తీసుకొచ్చి ఈవేళ కార్యక్రమాలు గుడుల దగ్గర దేవాలయాల దగ్గర ఇలా చేయమని చెప్పారు. ఇక్కడ మరి పనసపాటులో పెద్దాపురం సామరకోట మండలం పెద్దాపురం నియోజకవర్గంలో పనసపాటులో మరి ఈవేళ సూర్య దేవాలయం దగ్గర అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా వచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం, చైతన్యం కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం.